ఇక సనాతనం ముసుగేసుకున్న సన్యాసులు ఎక్కువయ్యారు పేరుకు సర్వసంగా పరిత్యాగులమని చెప్తూ ఆచరణలు మాత్రం రాజకీయ నేతలను తలదన్నేలా రాజకీయం చేస్తున్నారు అధికార పార్టీల నేతలను తమ కనుసన్నల్లో ఉంచుకుని వ్యవస్థలను దోచేస్తున్నారు వేద ధర్మ ప్రచారం పేరు చెప్పి కోట్ల విలువైన సంపదను కొల్లగొడుతున్నారు ప్రజల భిక్షతో సాగించాల్సిన జీవన విధానాన్ని విలాసంగా మార్చుకుని ప్రజలపై పెత్తనం సాగించేంతగా చెలరేగిపోయారు అలాంటి ఓ కపట సన్యాసి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల నుంచి వేల కోట్ల రూపాయల విలువైన సంపదను కొల్లగొట్టిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ ఇంతకు ఆయన ఎవరు అన్నది కదా మీ డౌట్ ఆలస్యం ఎందుకు మీరు లుక్ అయ్యింది ఇదిగో మీకు కనిపిస్తున్న ఈ సన్నాసి సారీ సన్యాసిని గుర్తుపట్టారా పేరు చెప్పాల్సిన అవసరం లేనంత పాపులర్ ఆయన ఆయన మీకెందుకు పజల్ ఆయన పేరు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి పేరు చాలా గొప్పగా ఉంది కదా కాని పనులు మాత్రం చిల్లర స్వాములకు ఎక్కువ మహాస్వాములకు తక్కువ అన్నట్లు ఉంటాయి ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో తర్వాత చెబుతాను ముందుగా ఆయన చేసిన కొన్ని అధికారిక దోపిడీల గురించి చెప్పుకుందాం స్వరూపానంద ఆధీనంలో ఉన్న ఆశ్రమం విశాఖ శ్రీ శ్రీశారదాపీఠం ఆదిశంకరాచార్య సంప్రదాయ అద్వైత ప్రచారం కోసం స్థాపించిన పీఠం అని ఆయనే ప్రచారం చేస్తూ ఉంటారు అది ఎంతవరకు జరిగిందో ఎవరికీ తెలియదు ఎందుకంటే ద్వైతమో అద్వైతమో ఆయన సాధారణ ప్రజలతో మాట్లాడితే కదా దర్శించుకోవటానికి ఒక రేటు పాదాలు తాకటానికి మరో రేటు ఇంకా ప్రచారం ఎక్కడా పీఠం నిర్వర్తించే ప్రధాన కార్యం సనాతన ధర్మాన్ని ఆధునిక కాలానికి పునర్నిర్వర్తించడం అని ఆయన చెబుతూ ఉంటారు అది ఎక్కడా ఎప్పుడూ కనిపించలేదు కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను తన చుట్టూ తిప్పుకుంటూ వందల ఎకరాల భూములను కొట్టేశారు ఎక్కడెక్కడ ఎలా కొట్టేశారో తెలియజెప్పే వరుస కథనాలలో ఇది మొదటిది మాత్రమే పవిత్ర పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠంగా ప్రతి హిందువు పిలుచుకునే శ్రీ శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో చేసిన ఆకృత్యాలను గురించి చూద్దాం సామవేద సంబంధమైన సన్యాసోపనిషత్తు నిజమైన సన్యాసి ఎలా ఉండాలో చెబుతోంది అశాశ్వతమైన ఈ జగత్తును పరిత్యజించి లౌకిక విషయాల పట్ల విరక్తుడై కేవలం ఆత్మ ప్రగతి కోసమే నిరంతరం తపించేవాడు సన్యాసి తన ఉదరాన్ని నాలుగు భాగాలుగా విభజించుకొని రెండు భాగాలు ఆహారం మరొక భాగం జలం కోసమైతే చివరి భాగాన్ని వాయుసంచారం కోసం ఖాళీగా వదిలిపెట్టాలి ఎల్లకాలం భిక్షపైనే ఆశ్రితుడు కావాలి కాని మన స్వరూపానంద అనే సన్యాసి మాత్రం ఉదరంలోని నాలుగు భాగాలు ఖాళీగా ఉంచుకున్నారు ఎందుకంటే తాను భుజించేందుకు ప్రజలకు చెందిన సర్వ సంపదలు కావాలి విలాసవంతమైన జీవితం కావాలి ఏసీ గదులు ఏసీ కార్లు అడుగులకు మడుగులొత్తే వంది మాగదులు బాబోయ్ ఈయనగారి రాజరికం చూడాల్సిందే మరి వేడేలా సన్యాసి అయ్యాడు ఆయన పరిత్యాగిగా ఎక్కడైనా కనిపించారా మంత్రులు ముఖ్యమంత్రులు పారిశ్రామికవేత్తలకు మినహా ఆయనను కలిసే అవకాశమే ఎవరికీ లేదు వారైనా భారీ విరాళం సమర్పించాల్సిందే మీరే చెప్పండి తనను ఏమందాము ఈయన అక్రమాలకు ఓ వేదిక కావాలి కదా దాని పేరే శ్రీ శారదాపీఠం విశాఖ కేంద్రంగా నడుపుతున్న ఈ పీఠం పేరుతోనే స్వరూపానందుడి వికృత పోకడలు సాగుతున్నాయి కలియుగ వైకుంఠం తిరుమలలో విశాఖ శ్రీశారదా పీఠం పేరుతో అక్రమాలకు బీజం వేశారు స్వరూపానంద తిరుమల గోగర్భం డ్యాం సమీపంలో ఐదు వేల గజాల స్థలాన్ని ముప్పై సంవత్సరాల వరకు లీజుకిచ్చింది టీటీడీ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందించేందుకు రెండు వేల ఐదు ఫిబ్రవరిలో టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది ఇంతవరకు ఎలాంటి వివాదం లేదు నిజానికి భక్తులకు వీరెవ్వరూ సౌకర్యాలు కల్పించరనేది అందరికీ తెలిసిన వాస్తవం కాకుంటే మఠాలకు పీఠాలకు ఆశ్రమాలకు తిరుమలలో స్థలాలు ఇవ్వడం అనేది శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఉన్నదే అందుకే ఆ విషయం గురించి వదిలేద్దాం మరి శ్రీ శారదాపీఠం కోసం ఐదు వేల గజాల స్థలాన్ని కేటాయిస్తే ఆయన ఏం చేశారు పక్కనే ఉన్న మరో నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు చెదరపు గజాల స్థలాన్ని ఆక్రమించేశారు అంతటితో ఆగకుండా అందులో ఓ భవన నిర్మాణం కూడా చేపట్టారు ఆక్రమించిన తర్వాత తన భక్తుడి సర్కారు అధికారంలో ఉండటంతో రెండు వేల ఇరవైలో ఆ భూమిని రెగ్యులరైజ్ చేసింది వడ్డించేవాడు మనవాడైతే అన్న నానుడి గుర్తుంది కదా అదే జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల ఆస్తిగా ఉండాల్సిన తిరుమలలో రాజకీయ దగుల్బాజీల పెత్తనం కారణంగా అక్కడి పవిత్రతనే నాశనం చేస్తున్నారన్నది అందరూ అంగీకరించాల్సిన నిజం నిబంధనలు అధిక్రమించి విశాఖ అలాగే కొన్ని మఠాలు అక్కడ దైవ కార్యాలు లేవు యజ్ఞాలు లేవు పూజలు లేవు భజనలు లేవు సత్సంగాలు లేవు ఆ పీఠాధిపతులు వచ్చి ఉండేది లేదు భక్తులకు నాలుగు మంచి మాటలు చెప్పేది లేదు కనీసం భక్తుడికి పిడిగడి అన్నం పెట్టేది లేదు సామాన్యమైన భక్తులకి ఆ గదిచి విశ్రాంతినిచ్చేది లేదు పూర్తిగా సంవత్సరానికి కనీసం రెండు వేల కోట్ల వ్యాపారం రెండు వేల కోట్ల వ్యాపారం గదులతో కళ్యాణ ఫంక్షన్ హాల్స్తో వెంకటేశ్వర స్వామికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ వ్యాపార కేంద్రాలుగా కొన్ని మఠాలు ఏవో ఒకటో రెండో మూడు మఠాలు తప్ప అన్ని మఠాలు కూడా వారి స్వప్రయోజనాలు స్వార్థ ప్రయోజనాలు కనీసం వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు కూడా లేవు ఆ భూములేమో వెంకటేశ్వర స్వామి తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద విశాఖ శ్రీ శారదా పీఠం ఏ బి పేరుతో రెండు భవనాలను నిర్మిస్తోంది అయితే ఈ భవనాలకు సంబంధించి నిబంధనలు తుంగలో తక్కారు ఏ భవనం నిర్మించాలన్నా వాటికి చుట్టూగా సెట్ బ్యాక్ వదలాలి మరి ప్రమాదాలు జరిగినప్పుడు వాటి తీవ్రతను తగ్గించడానికి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక యంత్రాలు చుట్టూ తిరగడానికి వెంటిలేషన్ కోసం ఈ సెట్ బ్యాక్ అవసరం ఇది కనిపిస్తున్న తప్పు అయితే కనిపించని అతిపెద్ద తప్పు అసలు నిర్మాణాలు చేపట్టిన స్థలంలో సగం ఆక్రమణ టీటీడీ కేటాయించిన భూమికి రెట్టింపు ఆక్రమించేశారు ఇక్కడే మరో తప్పు అక్కడ ఉన్న వాగు స్థలం కూడా ఆక్రమించేశారు తద్వారా వానలు వరదలు వచ్చిన సమయంలో ప్రవాహాన్ని అడ్డుకోవడానికి అవకాశం ఉంది అలా జరిగితే ప్రమాద తీవ్రత మరింతగా పెరుగుతోంది సమీపంలోని ఇతర నిర్మాణాలు లేదంటే జనావాసాలపైన వరద ఉధృతి వచ్చి పడే అవకాశం ఉంది అంటే ఓ సన్యాసి స్వార్థం తిరుమలలో కొన్ని ప్రాంతాల మలుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది తిరుమల పంచాయతీ పరిధిలో ఏ నిర్మాణమైనా జీ ప్లస్ త్రీ నిర్మాణాలకే అనుమతులు ఉన్నాయి స్వరూపానంద మాత్రం ఆరంతస్తుల నిర్మాణం చేయడం వెనుక ధీమా ఏంటి ఏ సర్కారైనా తనను ఏమీ చేయలేదన్నరే ధీమా కాదంటారా విశాఖ అనేక దుశ్చర్యలకు పాల్పడి అక్కడ నిబంధనలను ఉల్లంఘించి పరమ పవిత్రంగా భావించేటటువంటి వృక్ష సంపదను కూడా అక్కడ వృక్షాలు మహర్షులుగా దేవతలుగా పూజించబడే ఆ వృక్ష సంపదని నాశనం చేసి ఆ ప్రవహించేటటువంటి ఏదైతే ఓట వాగు ఉన్నదో ఆ వాగును కూడా కప్పేసి ప్రవహించేటటువంటి భవిష్యత్తులో వర్షాకాలం వచ్చేటప్పుడు నీరు ప్రవాహం సాఫీగా గోగర్భం నుండి డ్యాములోంచి నీరు వెళ్ళిపోయేటటువంటి ఆ పరిస్థితిలో ఆ వాగుండా ప్రవహించే కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉండే నీరు ఇప్పుడు ప్రవేశ ప్రవాహానికి అవకాశం లేకుండా పూర్తిగా అది కప్పేసి అక్కడ ఉండేటువంటి స్థలాన్ని ఆక్రమించి చివరికి వాగులో కూడా కట్టడం కట్టి భవిష్యత్తులో ఏవైనా వరదలు వస్తే ఆ బిల్డింగ్ పడిపోతే అది పక్క బిల్డింగ్ మీద కూడా పక్క మఠాల మీద కూడా పడిపోతే భక్తులు ప్రాణ నష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో విశాఖ సారథా నిర్మిస్తున్న రెండు భవన నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఈ ఏడాది జనవరి ఇరవై నాలుగున మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది తిరుమల గోగర్బన్ డ్యాం దగ్గర విశాఖ సారథా ఏ బి పేరిట రెండు భవనాలను నిర్మించేందుకు టిడి అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ హైకోర్టులో దాఖలు చేశారు అనుమతులకు మించి అదనపు అంతస్తులు పాటు భవనాల చుట్టూ సెట్ వదలటం లేదని కోర్టుకు వివరించారు ఇక ఈ నిర్మాణం పక్కనే ఉన్న కాలువ ఆక్రమించారని హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు ఇక వాదనలు విన్న ధర్మాసనం ఉల్లంఘనలు జరిగినట్లు ప్రాథమికంగా స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది ఇకపై పనులు చేపట్టవద్దని శారదాపీఠం టీటీడీ అధికారులను ఆదేశించింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులనిచ్చింది సెట్ బ్యాక్ వదలకుండా నిర్మిస్తుండటం తీవ్ర ఉల్లంఘనని వ్యాఖ్యానించింది ఉల్లంఘనలు ఏ మేరకు జరిగాయో తేల్చేందుకు అడ్వకేట్ కమిషన్ను నియమించింది తర్వాత కోర్టులు ఏం చెబుతాయన్నది పక్కన పెడదాం సన్యాసులకు ఇలాంటి అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం ఏంటి స్వరూపానంద అక్రమాలపై ఏపీ సాధు పరిషత్ పోరాటం ప్రారంభించింది తిరుమల పవిత్రతను కాపాడాలంటే అక్కడ స్వరూపానందకు కేటాయించిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది ఏపీలో సర్కార్ మారింది ఈ సర్కారైనా చర్యలకు ఉపక్రమిస్తోందా